హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ జిఎల్డిఎల్ ఫిజిక్స్ సంబంధించిన ఒక చిన్న టాపిక్ అనమాట. దట్ ఈస్ ఫండమెంటల్ ఫోర్సెస్ ఆఫ్ నేచర్. అంటే ఇది ఇంటర్మీడియట్ సిలబస్లో ఫిజికల్ వరల్డ్ చాప్టర్లో ఉంది అనమాట. ఈ ఫోర్ ఫండమెంటల్ ఫోర్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది ప్రీవియస్ జిఎల్ రిక్రూట్మెంట్లో. ఆ టాపిక్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? ఓకే, లెట్స్ స్టార్ట్. ఫండమెంటల్ ఫోర్సెస్, ఫండమెంటల్ ఫోర్, మనకి ఫోర్ ఫండమెంటల్ ఫోర్సెస్ ఉంది. నెంబర్ వన్ గ్రావిటేషనల్ ఫోర్స్. జనరల్గా ఇది మనము ఎఫ్ సఫిక్స్ జీని తీసుకుంటాము. ఓకేనా? ఎఫ్ సఫిక్స్ జీని తీసుకుంటాము. సెకండ్ వన్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫోర్స్. ఇది ఎఫ్ సఫిక్స్ ఈని తీసుకుంటాం. ఇది అంటే సింబల్స్ అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనమాట. ఇది ఎఫ్ సఫిక్స్ ఎస్ అని తీసుకుంటాం. ఇది నెక్స్ట్ ఫోర్త్ వన్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్. ఇది ఎఫ్ సఫిక్స్ డబ్ల్యూ అని తీసుకుంటాం. ఇది ఓకేనా? ఇది ఫోర్ ఫండమెంటల్ ఫోర్స్ అనమాట. ఇంకా ఒక్కొక్క ఫోర్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ వన్ గ్రావిటేషనల్, గ్రావిటేషనల్ ఫోర్స్ ఎఫ్ సఫిక్స్ జి. ఓకేనా? జనరల్గా ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ టూ మాస్ ఆబ్జెక్ట్ మధ్యలో జరుగుతుందన్నమాట. టూ మాస్ ఆబ్జెక్ట్ మాత్రం. ఇది ఎమ్ వన్ మాస్, ఇది ఇది అనదర్ మాస్, ఇది ఇది ఎమ్ టూ. ఈ రెండింటి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉంటుందంటే ఆ డిస్టెన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా? ఇది ఆల్వేస్ అట్రాక్టివ్ ఫోర్స్, కాబట్టి ఈ గ్రావిటేషన్ ఫోర్స్ అనేది యూనివర్స్లో ఎక్కడ ఉంటుందన్నమాట. ఓకేనా? అంటే ఎవ్రీ ఆబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్ దిస్ ఫోర్స్ డ్యూ టు ఎవ్రీ అదర్ ఆబ్జెక్ట్ ఇన్ ది యూనివర్స్. ఓకేనా? రేంజ్ గురించి మనం అడిగితే రేంజ్ అనేది ఎలా ఉంటుందంటే ఇన్ఫినిటీ ఉంటుంది. అంటే ఒక పర్టికులర్ ఆర్డర్ ఉండదన్నమాట. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే ఆల్వేస్ ఆల్వేస్ అట్రాక్టివ్, ఆల్వేస్ అట్రాక్టివ్. నెక్స్ట్ ఆల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ది యూనివర్స్, ఆల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ది యూనివర్స్. ఓకేనా? తర్వాత ఇంకొక వర్డ్ ఒకటి ఉంది, జియో మెట్రో డైనమిక్స్. ఈ వర్డ్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది థియరిటికల్ ఫిజిక్స్ ఒక కాన్సెప్ట్. ఇది ఇది మెయిన్ ఫినామినా ఏంటంటే స్పేస్ అండ్ టైమ్ని డిస్క్రైబ్ చేయడం. స్పేస్ అండ్ టైం సంబంధించింది. స్పేస్ అండ్ టైం మ్యాక్సిమం వర్క్ అయ్యేది మనకి ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ మాత్రమే. ఓకేనా? ఇది ఫస్ట్ ఫోర్స్ అన్నమాట. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎఫ్ సఫిక్స్ ఈ అనమాట. ఓకేనా? ఈ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది టూ చార్జ్ ఆబ్జెక్ట్స్ మధ్యలో జరుగుతుంది. టూ చార్జెస్, నేను క్యూ వన్ ఒక ఛార్జ్, క్యూ టూ అనేది అనదర్ ఛార్జ్ని తీసుకున్నాను నేను. అప్పుడు ఈ రెండింటి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉంటుందంటే ఆర్ డిస్టెన్స్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఛార్జ్ అని చెప్పాం కాబట్టి ఈ ఛార్జ్ మేబీ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ, ఇది కూడా పాజిటివ్
నెగిటివ్. అప్పుడు ఇక్కడ అట్రాక్షన్ ఉంటుంది, అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ కూడా ఉంటుంది. ఓకేనా? నెగిటివ్ ఇక్కడ రాసాడా, అట్రాక్షన్ ఉంటుంది ఆర్ రిపల్షన్ కూడా ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే ప్లస్ ఉంది మైనస్ ఉంది కాబట్టి. అంటే ఒక ఛార్జ్ ఉంది, రెస్ట్ క్వశ్చన్, అంటే వెలాసిటీ ఈక్వల్ టు జీరో, అప్పుడు కూలంబ్స్ లా వ్యాలిడ్ అవుతుంది. కూలంబ్స్ లా వ్యాలిడ్ అవుతుంది. అదే ఛార్జ్ మూవింగ్లో ఉంది, అంటే వెలాసిటీ నాట్ ఈక్వల్ టు జీరో, అప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఎప్పుడైతే మూవ్ అవుతున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ రేంజ్, రేంజ్ గురించి మనం మాట్లాడితే ఇక్కడ కూడా ఇన్ఫినిటీ అన్నమాట. నెక్స్ట్ అన్లైక్, అన్లైక్ ఛార్జెస్ ఉన్నప్పుడు అట్రాక్షన్, అదే లైక్ ఛార్జెస్ ఉన్నప్పుడు రిపల్షన్. ఓకేనా? ఇక్కడ ఫోర్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఇంటూ 10^36 టైమ్స్ ఆఫ్ గ్రావిటేషన్ ఫోర్స్, అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది 10^36 టైమ్స్ ఆఫ్ గ్రావిటేషన్ ఫోర్స్, అంటే ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది చాలా హై రేంజ్లో ఉంటుందని. ఓకేనా? నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ సో మచ్ స్ట్రాంగర్ దెన్ ది గ్రావిటేషనల్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్ ఇట్ డామినేట్స్ డామినేట్స్ ఆల్ ఫినామినల్ అట్ అటామిక్ అండ్ మాలిక్యులర్ స్కేల్స్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఉండే ఒక వర్డ్ ఎలక్ట్రో డైనమిక్స్, అంటే ఇది కూడా థియరిటికల్ ఫిజిక్స్ ఒక పార్టే. ఇది ఎలక్ట్రో డైనమిక్స్ అంటే ఎఫెక్ట్స్ అరైజింగ్ ఫ్రమ్ ది ఇంటరాక్షన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్స్ విత్ మ్యాగ్నెట్స్. ఓకేనా? ఇది సెకండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. నెక్స్ట్ థర్డ్ వన్, థర్డ్ వన్ ఏంటంటే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ఎఫ్ సఫిక్స్ ఎస్, అంటే ఈ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఎక్కడ వర్క్ అవుతుంది అంటే న్యూక్లియస్లో వర్క్ అవుతుంది. ఓకేనా? ఎందుకంటే ప్రోటాన్ ఉంటుంది, న్యూట్రాన్ ఉంటుంది. ఓకేనా?
జనరల్గా ప్రోటాన్కి ప్లస్ ఛార్జ్, న్యూట్రాన్కి న్యూట్రల్ ఛార్జ్. ఇక్కడ అట్రాక్షన్ లేదు, రిపల్షన్ లేదు. ఓకేనా? అది సెంటెన్స్లో మనం రాద్దాం. ఇప్పుడు స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ బైండ్స్ ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ ఇన్ ఏ న్యూక్లియస్ వితౌట్ సమ్ అట్రాక్టివ్ ఫోర్స్. ఓకేనా? నెక్స్ట్, ఏ న్యూక్లియస్ విల్ బి అన్స్టేబుల్ డ్యూ టు ది ఎలక్ట్రిక్ రిపల్షన్ బిట్వీన్ ఇట్స్ ప్రోటాన్స్. అంతే కదా, ప్రోటాన్ వల్ల రిపల్షన్ ఉంది కాబట్టి ఇది అన్స్టేబులే. ఏ న్యూక్లియస్ విల్ బి అన్స్టేబుల్ డ్యూ టు ఎలక్ట్రిక్ రిపల్షన్ బిట్వీన్ ది ప్రోటాన్స్. నెక్స్ట్, దిస్ అట్రాక్టివ్ ఫోర్స్ కెనాట్ బి గ్రావిటేషనల్ ఫోర్స్ వేర్ గ్రావిటీ ఈజ్ వెరీ నెగ్లిజిబుల్ వెరీ స్మాల్ కంపేర్డ్ టు ది ఎలక్ట్రిక్ ఫోర్స్. ఓకేనా? ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ లేదు కాబట్టి ఇది గ్రావిటేషన్ ఫోర్స్ కాదు. ఎందుకంటే గ్రావిటేషన్ ఫోర్స్ అంటే రెండు మాస్ మిల్ జరుగుతుంది, కానీ ఇక్కడ ఛార్జ్ ఉంది, మాస్ ఉంది కాబట్టి ఇక్కడ గ్రావిటేషన్ ఫోర్స్ వర్క్ కాదు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ వర్క్ కాదు, ఓన్లీ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ వర్క్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, రేంజ్ ఎలా ఉంటుందంటే ఎక్స్ట్రీమ్లీ స్మాల్, అంటే 10⁻¹⁵ మీటర్ ఉంటుంది. నెక్స్ట్, 100 టైమ్స్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకేనా? ఇంకొకటి, ఈ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ వల్లనే యాటమ్ స్టేబుల్గా ఉండేది. స్టెబిలిటీ ఆఫ్ న్యూక్లియస్. ఓకేనా? ఇంకొకటి, ఛార్జ్ ఇండిపెండెంట్. ఓకేనా? నెక్స్ట్, ఇంకొక వర్డ్ ఉంది ఇక్కడ, క్రోమోడైనమిక్స్. ఈ క్రోమోడైనమిక్స్ కూడా థియరిటికల్ ఫిజిక్స్లో ఒక పార్టే. ఇది ఏం చేస్తుందంటే బిహేవియర్ ఆఫ్ క్వార్క్స్ అండ్ గ్లూయాన్స్. ఓకేనా? ఈ క్వార్క్స్ గ్లూయాన్స్ అనేది ఫండమెంటల్ పార్టికల్స్ అన్నమాట. ఇది స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, ఫోర్త్ వన్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్. ఇది ఎఫ్ సఫిక్స్ డబ్ల్యూ. సర్టైన్ న్యూక్లియర్ ప్రాసెసెస్ సచ్ యాస్ ది బీటా డికే ఆఫ్ ఏ న్యూక్లియస్. అక్కడ ఈ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ వర్క్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే బీటా డికే అనేది న్యూక్లియస్ నుంచి ఒక ఎలక్ట్రాను ఒక న్యూట్రాన్ బయట వస్తుంది. అంటే ఎలక్ట్రాను ఒక న్యూట్రాన్ బయట వస్తుంది అన్నమాట. ఓకేనా? ఈ ప్రాసెస్ని బీటా డికే అంటారు.
నెక్స్ట్ రేంజ్. రేంజ్ ఎలా ఉంటుంది? వెరీ వెరీ షార్ట్. ఇది ఎలా ఉంటుంది అంటే 10^-16 మీటర్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఒక వర్డ్ ఏరోడైనమిక్స్. ఇది ఏంటంటే ఈ క్వార్క్స్ సంబంధించింది, లెప్టాన్స్ సంబంధించింది. ఎందుకంటే మనం ఇక్కడ ఎలక్ట్రాన్స్ గురించి చెప్పాం కాబట్టి లెప్టాన్స్ గురించి స్టడీ అవుతాం అన్నమాట. లెప్టాన్స్ ఇస్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్ ఫ్యామిలీ. ఓకేనా? అందుకోసం ఈ కాన్సెప్ట్ వస్తుంది ఫ్లేవర్ డైనమిక్స్ అనమాట. ఇది కూడా పార్టికల్ ఫిజిక్స్లో వచ్చే కాన్సెప్టే. ఓకేనా? ఇది టోటల్ ఏంటంటే ఫండమెంటల్ ఫోర్సెస్, గ్రావిటేషన్ ఫోర్స్, గ్రావిటేషన్ ఫోర్స్కి జియోమెట్రోడైనమిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్కి ఎలక్ట్రోడైనమిక్స్, ఎలక్ట్రోడైనమిక్స్. నెక్స్ట్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్కి క్రోమోడైనమిక్స్, నెక్స్ట్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్కి ఎలక్ట్రాన్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? ప్రీవియస్ ఇయర్లో ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం. డైరెక్ట్గా మ్యాచ్ ఫాలోయింగ్ ఇచ్చారు. మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ నెంబర్ స్ట్రాంగ్ అంటే ఇది ఏం ఇచ్చారులే స్ట్రీట్గా. ఫస్ట్ వన్ ఫ్లేవర్ డైనమిక్స్, బి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్, సెకండ్ వన్ జియో మెట్రో డైనమిక్స్, సి వీక్ చేసి క్రోమో డైనమిక్స్, డి వన్ గ్రావిటేషన్. ఇది ఎలక్ట్రో డైనమిక్సా? ఎలక్ట్రో డైనమిక్స్. ఆప్షన్స్ ఏకి థర్డ్ వన్, బికి ఫోర్త్ వన్, సికి ఫస్ట్ వన్, డికి సెకండ్ వన్. సెకండ్ ఆప్షన్ ఏకి వన్, బికి సెకండ్, సికి ఫోర్త్ వన్, డికి థర్డ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్కి ఏకి థర్డ్ వన్, బికి ఫోర్త్ వన్, సికి సెకండ్ వన్, డికి ఫస్ట్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏకి థర్డ్ వన్, బికి సెకండ్ వన్, సికి ఫస్ట్ వన్, డికి థర్డ్ వన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ అంటే ఓకేనా, గ్రావిటేషన్కి జియో అనమాట. అంటే ఫోర్త్ వన్కి సెకండ్ రావాలి. ఎక్కడ ఉంది ఫోర్త్ వన్కి సెకండ్? ఇక్కడ ఉంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఫోర్త్ వన్ ఉండాలి. ఓకే, ఇది అయింది. ఇప్పుడు వీక్ వన్ ఏమొస్తుంది? ఫ్లేవరు డైనమిక్స్. నెక్స్ట్ స్ట్రాంగ్ వన్కి క్రోమో డైనమిక్స్. అప్పుడు ఆప్షన్ ఏ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఫండమెంటల్ ఫోర్సెస్ అంటే ఏంటి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.